ఒక అడవిలో రెండు గొర్రెలు జీవించేవి. ఒకటి మోటు, ఇంకొకటి పతులు. పతులు తను చేసే అన్ని పనులు చాలా న్యాయంగా నడుచుకునేది. కానీ మోటు చాలా పెద్ద సోమారి. ఆ అడవిలో వాళ్ళిద్దరు మాత్రం కాదు, ఏనుగ, జింక, కోతి ఇంకా వేరే జంతువులు కూడా ఉండేవి. ఒకరోజు సాయంత్రం కోతి చెట్టు మీద కూర్చుని వాళ్ళకి కావలి కాస్తుంది. ఎందుకంటే సింహం రోజూ రాత్రిపూట వేటకి వచ్చేది. సింహం ఎప్పుడు ఆ వైపు వస్తుందో కోతి చాలా గట్టిగా అరిచేది. అప్పుడు అన్ని జంతువులు ఏనుగు దగ్గరికి వెళ్లి నిలుచునేవి. జంతువులన్నీ ఏనుగు దగ్గరికి వెళ్లి దాక్కున్నది చూసిన సింహం దూరంలో నుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఇలా ఒక్కరికొక్కరు సహాయం చేసుకుని వాళ్ళు చాలా సంతోషంగా బతికేవారు. అది వర్షాకాలం. అప్పుడు ఒకరోజు మోటు పత్లు ఇద్దరు నించుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మోటు, ఎప్పుడైతే చలికాలం వచ్చిందో నాకిక్కడ నిద్రపోవడం చాలా కష్టంగా ఉంది. మిగతా జంతువులన్నీ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో హాయిగా పడుకుంటున్నారు, కొన్ని గుహల్లో, కొన్ని గూళ్లల్లో, కొన్ని చెట్ల మీద. మనం కూడా మనం నిద్రపోవడానికి ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? మాట అయితే చాలా బాగుంది, కానీ కొత్త ఇల్లు వెతకడానికి చాలా సమయం పడుతుంది, ఇంకా కట్టుకోవడానికి కూడా చాలా శ్రమ పడాలి. అది వినగానే పత్లోకి బాగా అర్థమవుతుంది అది సోమారితనంతోనే ఇలా అడుగుతుంది అని. సరే మిత్రమా, నీ ఇష్టం మరైతే, కానీ నేనైతే నా ఇంటి కోసం ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్తున్నాను. అలా చెప్పి అది అక్కడ ఇక్కడ ఇల్లు వెతుకుతూ ఉంది. ఆఖరికి దాని కళ్ళకి ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టులో ఒక చిన్న గుహలాగా ఒకటుంది. అది నడుచుకుంటూ ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్లి నెమ్మదిగా కూర్చుంటుంది. దీన్నే తన ఇల్లుగా మార్చుకుందామని అది ఆలోచిస్తూ ఉంటుంది. సంతోషంగా అక్కడికి మోటును కూడా తీసుకొస్తుంది. తర్వాత ఇదే నా ఇల్లు అని చూపించింది. పతులు మిత్రమా, నీకైతే చాలా మంచి ఇల్లు దొరికింది, కానీ ఇందులో అయితే ఒక్కళ్లే ఉండగలుగుతారు, మరి నా పరిస్థితి ఏంటి? అరే నువ్వేం చింతించక మోటు, మనిద్దరం కలిసి నీకోసం కూడా ఒక మంచి ఇల్లు వెతుకుదాం. ఇప్పుడు కూడా అది తన కోసం ఇల్లు వెతుక్కోడానికి బద్ధకంతో దానికోసం ఇలా ఆలోచించింది. మరుసటి రోజు మోటు సింహం వస్తూ ఉంది అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి ఒక జంతువుని చంపింది అని కూడా చెప్పింది. అది అలా గట్టిగా అరవడం విని ఏనుగ, పత్లు, జింక అందరూ అక్కడికొచ్చారు. అరే అలా ఎలా జరుగుతుంది? సింహం కేవలం రాత్రిపూటే కదా వేటకొచ్చేది, నువ్వు పొరపాటున వేరే జంతువునే సింహం అనుకోలేదు కదా? లేదు, నేను నిజమే చెప్తున్నాను, అది సింహమే. ఒకవేళ కోతి కూడా వచ్చుంటే మనం దాని సహాయంతో సరిగ్గా చూడొచ్చు. ఒకవేళ నిజంగా సింహం వచ్చిందా లేదో ఇది నీ భ్రమ అని మోటు వాళ్ళ దగ్గర ఇలా అంటుంది. ఇది నిజంగా బాధపడే విషయం. సింహం ఏ జంతువునైతే తన నోటిలో పట్టుకుని వెళుతోందో అది మన ప్రియమిత్రుడు కోతియే, అది ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. అది వినిన వెంటనే జంతువులకి చాలా కష్టమవుతుంది. ఆ సింహం ఒకవేళ కోతిని వేటాడుంటే ఇక అది వచ్చే సమాచారం మనకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇక మీదట మనం ఇక్కడ ఉండడం అనేది చాలా ప్రమాదం. ఏనుగ చెప్పింది విని ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్ని జంతువులు అనుకుంటాయి. మరియు మోటుపత్లు కూడా వాళ్లతోనే వెళ్లిపోతాయి. సాయంత్రం అయిన వెంటనే వాళ్ళందరూ ఒక చోటు వెతుక్కొని అందరూ అక్కడే ఉన్నారు. మరియు పత్లు కూడా చెట్టు కింద ఉన్న గడ్డి మీద కూర్చునుంది. విను పత్లు, ఇక్కడైతే నీకు హాయిగా నిద్రొస్తుంది, ఇప్పుడు నేను కూడా ఒక చోటు వెతుక్కొని నిద్రపోతాను. రేపు పొద్దున నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఇక్కడే వచ్చి కలుస్తాను నిన్ను. అలాగే మోటు. అది విని మోటు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు పత్లు ఉన్న ఇంటికి వెళ్లి నెమ్మదిగా కూర్చొని నిద్రపోతుంది. ఇప్పుడు కోతి కాపలా కాసే సమయం వచ్చింది, అందుకే అది ఆ చెట్టు మీద వచ్చి కూర్చొని చూస్తుంది. కానీ అడవిలో ఏ జంతువులు తన కళ్ళకి కనబడలేదు.
మరియు సింహం తన వైపు రావడం అది చూసింది. సింహం ఇటే వచ్చేస్తుంది, కానీ ఈ జంతువులన్నీ అసలు ఎక్కడికి వెళ్ళినట్టు. మరియు అది మోటు అక్కడే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళడం చూసింది. అప్పుడు అది అనింది, మోటు ఎక్కడైనా తొందరగా దాక్కు, లేదంటే ఇక్కడ నుంచి పారిపో, సింహం ఇక్కడ నీ ఎదురుగానే వస్తోంది. అది విని మోటు భయపడుతుంది, మరియు దాని ముందు సింహం రావడం చూసింది. మరియు అది తక్షణం పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. మరియు సింహం కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ చెట్టులో ఉన్న ఆ రంధ్రం చాలా చిన్నది కాబట్టి సింహం లోపలికి వెళ్ళలేకపోయింది. మరియు బయట నుంచి మోటు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసి మోటు చాలా భయపడుతుంది. సహాయం కోసం జంతువుల్ని పిలవడం ప్రారంభించింది. ఆ చెట్టు నుంచి శబ్దం వస్తున్నందువల్ల కోతి ఆ చెట్టు వైపు చూసింది. సింహం అక్కడే కూర్చొని మోటు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు కోతి కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా వేరే జంతువులను వెతకడానికి వెళ్ళింది. చాలాసేపు అయ్యాక అది పత్లుని చూస్తుంది. మరియు పత్లు దానిని వేరే జంతువుల దగ్గరికి తీసుకెళ్లింది. కోతిని చూసిన వెంటనే ఆ జంతువులకి ఆశ్చర్యంగా ఉన్నింది, మరియు సంతోషంగా కూడా ఉన్నింది. ఇంకోవైపు మోటు మర్రి చెట్లో కూర్చొని ఇలా ఆలోచిస్తుంది. ఇతర జంతువుల దగ్గర అబద్ధం చెప్పి వాళ్లను వేరే వైపు పంపించకుండా ఉండి ఉంటే ఈ రోజు తనకి పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంది. కాసేపు అయ్యాక భూమి మీద ఏదో విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మోటుకి అర్థమవుతుంది, ఏనుగులా పరిగెత్తుకుంటూ వస్తున్నందువల్లే భూమి చీకవుతుంది అని. సింహం చూస్తుంది, ఏనుగ, జింక, కోతి, పట్లు ఇంకా వేరే జంతువులు సింహం వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఏనుగ సింహం దగ్గరికి వచ్చి దానిని తోసేస్తుంది. సింహం చాలా దూరంలో వెళ్లి పడుతుంది. మరియు అన్ని జంతువులు ఒక్కటిగా ఉండడం చూసి సింహం తన యొక్క చోటుకి పరిగెత్తూ వెళ్ళిపోతుంది. మరియు మోటు ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఏనుగ, జింక, కోతి, పత్లు తనని కోపంగా చూడడం మోటు గమనిస్తుంది. మోటు, ఇప్పుడు నువ్వు చెప్తావా ఎందుకు నువ్వు అబద్ధం చెప్పి మా అందరినీ మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసావు? అది విని మోటు జరిగిన విషయం అంతా వాళ్ళ దగ్గర చెప్తుంది. తర్వాత అంటుంది, ఒకవేళ మీరు గనక రాకపోతే ఆ సింహం నా చివరి శ్వాస వరకు ఇక్కడే ఎదురు చూస్తుండేది, ఇంకా ఈ ఇంటి లోపలే నా చావు అయ్యుండేది. నేను ప్రమాణం చేస్తున్నా, ఈ రోజు తర్వాత ఎప్పుడూ బద్దకించను నేను, అలాగే నా స్వార్థం కోసం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను. అలాగే మోటు, ఒకవేళ నువ్వు బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడడానికి మాటిస్తే మేము నిన్ను క్షమిస్తాము. ఈ ఇల్లు నీదే పతులు మిత్రమా, ఇక నుంచి నువ్వే ఇక్కడ ఉండు, ఇంకా నేను నా కోసం నేనే సొంతగా ఇల్లు కట్టుకుంటాను. అది విని అక్కడున్న అన్ని జంతువులు చాలా సంతోషిస్తాయి. మళ్ళీ వాళ్ళు అదే అడవిలో చాలా సంతోషంగా ఉన్నారు.